నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇరవై మంది వచ్చరికి సినిమా రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలిచి కేవలం ఒక 5 రోజులు అవుతుందంటే, ఇందులో మధ్యలోనే పోర్టిఫోలియో కూడా వర్గ పోరైతే బాగా నడుస్తుంది. ముఖ్యంగా పిఠాపురంలో వర్మ దాడి జరిగింది. సో టీడీపీ వాళ్ళకి ఎక్కువ పోర్టిఫోలియోలు కావాలని బాగా ఇబ్బంది పెడుతున్నారంట. జనసేన వాళ్ళకి కేవలం 2 పోర్టిఫోలియోలు వచ్చేలాగా ఆడ మంత్రాలు అయితే జరుగుతున్నారు. సో వాళ్ళకి ఎన్ని వస్తాయి, వీళ్ళకి ఎన్ని వస్తాయంటారు పోర్టిఫోలియోలు? కూటమి ఈ మధ్యనే గెలిచింది, వాళ్ళ మధ్యన సయోధ్య బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ ముగ్గురు కూర్చుని బాగా ఆలోచించి పోర్టిఫోలియోస్ చేస్తారు. ఇప్పుడు మనకేంటంటే, ఒక పబ్లిక్లో పుకార్లు వస్తూ ఉంటాయి, మీడియా ద్వారా లేనిపోయినటువంటి అనుమానాలు రేకెత్తుతాయి. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడే మనం ఒక ఆలోచనకి వాళ్ళ మధ్య వర్గపోరు వచ్చిందని అనుకోవటం అనేటటువంటిది సమంజసం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ కీలకమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణే. సో పవన్ కళ్యాణ్ 21 మందిని 21 సీట్లు తీసుకుని 21 గెలిపించాడు. సో అటువంటప్పుడు ఇతనికి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇస్తారు డెఫినెట్గా. అది లోకేష్కి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇస్తారు. లోకేష్కి ఏమైనా ఎమ్మెల్యే అంటున్నారు? లోకేష్కి ఏంటంటే, నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు అప్పచెప్తాడేమో అని. అప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ ఏమైపోతారు? జూనియర్ ఎన్టీఆర్ ప్రసక్తి ఇక్కడ కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఇంకా రాజకీయాల్లోకి వచ్చే సందర్భం ఏం లేదు. ఆయన స్టేట్మెంట్లు ఏమి లేవు. ఆయన అభిమానులకు ఉంది జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుందని. సో ఇక్కడ మన టాపిక్ ఏంటంటే, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, తర్వాత పవన్ కళ్యాణ్. సో వీళ్ళ మధ్య సర్దుబాట్లు అంతే. ఎందుకంటే ఇద్దరు ఫ్యూచర్ ఉన్నవాళ్ళే. పవన్ కళ్యాణ్కి మంచి ఫ్యూచర్ ఉంది, అలాగే లోకేష్ కూడా మంగళగిరిలో మంచి మెజార్టీతో గెలిచాడు. తర్వాత అతను కూడా రాజకీయాల్లో కాస్త ఆరితేరాడు. ఇటీవల మోడీ గారి సభలో కూడా చాలా అద్భుతంగా చక్కగా మాట్లాడాడు. మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ని ఎంత గౌరవంగా మాట్లాడాలో అంత గౌరవంగా మాట్లాడాడు. సో కాబట్టి అప్పుడే లోకలోకలు వస్తాయి అనేటటువంటిది ఒక ఊహాగానం మాత్రమే తప్పిస్తే, ఉత్తరోత్తరం ఏమన్నా వచ్చాయంటే మనం అనుకోవాలి. అంతేగాని వాళ్ళు సఖ్యంగానే ఉన్నారు, ప్రజల్లో ఉంటుంది. ఇప్పుడు అభిమానులు చాలామంది ఉన్నారు పవన్ కళ్యాణ్కి. ఆ అభిమానులు ఏమంటే, మాకు హోమి ఇవ్వాలి, అది ఇవ్వాలి, పవన్ కళ్యాణ్కి చాలా ప్రముఖమైన పాత్ర ఇవ్వాలి, కొడుకైనంత మాత్రం లోకేష్కి ఇవ్వటం న్యాయం కాదు అనేటటువంటి ఆలోచనలు వీళ్ళు ఉంటాయి. అయితే తెలుగుదేశం పార్టీలో వ్యక్తి కదా లోకేష్. సో వాళ్ళ నంబర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ లోకేష్కి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్, లోకేష్ చంద్రబాబు నాయుడు తండ్రి అయినా సీఎం కాబట్టి అతను గెలిచినటువంటి అతనికి ఉండేటటువంటి కెపాసిటీని బట్టి అతనికి ఇచ్చేది అతనికి ఇస్తాడు, అది తప్పదు. సో అప్పుడే ప్రజల్లో వచ్చేటటువంటి ఈ ఆలోచనల దురాలోచనలా ఏమనుకోవాలి మనం. సో కాబట్టి అప్పుడే మనం ఆ విధంగా అనుకోవటానికి వీలు లేదని నా అభిప్రాయం. ఇంకోటి సార్, నిన్న నైట్ పిఠాపురంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి గెలిపించిన వర్మపై జనసేన నాయకులు దాడి చేశారంట. సో ఇది ఏ విధంగా చూస్తారు? ఇది విజయాన్ని జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఓడిపోయినటువంటి వర్గం వాళ్ళు చాలా కసి మీద ఉన్నారు. అంటే కొట్టింది కేవలం మళ్ళీ జనసేన వాళ్ళే కొట్టారు, ఓడిపోయిన వాళ్ళు కాదు. జనసేన వాళ్ళే వర్మను కొట్టారంట. అంటే దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? పవన్ కళ్యాణ్ అనుచరు, అక్కడ ఎంబీగా పోటీ చేసిన ఎవరైతే ఉదయ్ కుమార్, ఉదయ్ శ్రీనివాస్, వాళ్ళ అనుచరులే వర్మ పైన దాడి చేశారంట. అంటే వర్మ గారికి అక్కడ ఒక మంచి సపోర్ట్ ఉంది. అసలు పవన్ కళ్యాణ్ కాకుండా వర్మ నిలబడ్డా చూడు, డెఫినెట్గా అక్కడ గెలుస్తాడు. 2 సార్లు గెలిచినట్టున్నాడు. ఒకసారి ఇండిపెండెంట్ గెలిచాడు, సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా కూడా గెలిచాడు. సో అటువంటి వ్యక్తి మీద అభిమానులు ఉంటారు డెఫినెట్గా. సో అట్టేటప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇచ్చావు అనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే వర్మ ఆయన మాత్రం చక్కగా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నాడు. ఇప్పటికీ అసంతృప్తులు ఉంటాయి, అతని అనుచరులు కానీ, అతని అభిమానులు కానీ అతని మీద తిరగబడతారు. అది న్యాచురల్. సో తర్వాత
ఈ కొడాలి నాని ఒక ప్రెస్ మీట్ పెట్టి, సో మీరేమి భయపడక్కర్లేదు, మనందరూ మళ్ళా ఇది చేయాలి, అతని భాష అది చాలా విచిత్రంగా ఉంటుంది కదా, అటువంటి భాషతో మళ్ళీ వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ఉన్నాడు. సో మళ్ళా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఎటువంటి అరాచకాలు చేశారో, ఎక్కడెక్కడైతే తిరగబడి విధ్వంసం సృష్టించారు, ఆ వాటినన్నింటినీ మనం ఎదుర్కోవాలి ధీటుగా అనేటటువంటి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మొదలుపెట్టాడు ఆయన. సో ఈ విధంగా కొడాలి నాని ఇంటి మీద కూడా గొడ్రులతో దాడి చేశారు. దాడి చేస్తే సహజం, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు రాజకీయాల్లాగా లేవు ఇప్పుడు రాజకీయాలు. ఇంతకుముందు రాజకీయాలంటే ప్రతిపక్షంలో ఉన్నవాడిని కూడా గౌరవించేటటువంటి పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచాడు, సీఎం కంగ్రాచులేట్ చేశాడా, జగన్ కంగ్రాచులేట్ చేశాడా, వచ్చి చేసినట్టు ఎక్కడ దాకా చిన్న చెప్పే మీడియాలో చెప్పాడు, మీడియాలో చెప్తాడు అలా కాకుండా వచ్చి సెకండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్పుకునేటటువంటి ఆనవాయితీ సాంప్రదాయం ఉంది. సో ఇప్పుడు సాంప్రదాయాలు మించి, సంభాషణలు మించి, భాషను మించి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ జనరేషన్ టు జనరేషన్ గ్యాప్ వస్తుంది కాబట్టి, సో సంస్కృతిలో వాళ్ళ సంస్కారంలో తేడా ఉంటుంది కాబట్టి ఈ కాలంతో వచ్చేటటువంటి మార్పులు తప్పవు. వాళ్ళ మీద వీళ్ళు దాడి చేస్తుంటారు, వీళ్ళ మీద వాళ్ళు దాడి చేస్తుంటారు, కొన్నాళ్ళు జరుగుతాయి, ఇవి చూడాలి మనం, వేచి చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.